దేవుని యందు ప్రియులారా, మీకు కృపయు సమాధానం విస్తరించబడిన గాక. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనము. నా అంతరంగమందు విచారంలో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నాకు నెమ్మది కలిగజేయుచున్నది. ఇక్కడ ఇంగ్లీష్లో యాంగ్షియస్ థాట్ మల్టిప్లై విత్ ఇన్ మీ అంటే మనకు ఆలోచిస్తూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం, మన భవిష్యత్తు గురించి కానీ, మన ఆరోగ్యం గురించి కానీ, ఇలా మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ, లేదంటే వ్యాపారం గురించి కానీ, రకరకాల విషయంలో మనం ఆందోళన చెందుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే ఆందోళన చెందుతున్నప్పుడు యువర్ కన్సలేషన్స్ డిలైట్ ఇన్ మై సౌల్ అంటే ఈ గొప్ప ఆదరణ నా ప్రాణంలో నెమ్మది కలగజేయుచున్నది. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వస్తామో, దేవుని యొద్ద మోకరించి ఆయనతో సమయం గడుపుతామో, ఏమవుతుందంటే ఆయన మనల్ని ఆయన మాటల ద్వారా, ఆయన వాక్యం ద్వారా దేవుడు మనకు ఒక మాట ఇచ్చి, ఒక ప్రేమ వాకునిచ్చి ఏం చేస్తాడంటే మనల్ని నెమ్మదిపరుస్తాడు. యాంగ్షియస్ థాట్ అంటే ఆందోళన చెందుతూ ఉంటాం కదా, విచారం పడుతూ ఉంటాం భవిష్యత్తు గురించి కానీ, అనేక విషయాల గురించి మనం ఈ ఉదయ కాల సమయంలో భయపడుతూ ఉంటాం. కానీ ఆయన దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో, ఆయన దగ్గర ఎప్పుడైతే మోకరిల్లి ప్రార్థిస్తామో, ఆయన వాక్యం ఎప్పుడైతే ధ్యానిస్తామో, దేవుడు మనకి నెమ్మది కలుగజేస్తాడు, ఆయన గొప్ప ఆదరణ ఇస్తాడు, ఆయన వాక్యమే సత్యము. హల్లెలూయా. అలాగే ఇక్కడ చూస్తే 17వ వచనంలో యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణం శీఘ్రంగా మౌనమందు నివసించుండును, నా కాలు జారిన నేను అనుకున్నగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. అంటే మనం ఆలోచిస్తూ ఉంటాం, అయ్యో సడన్గా అయ్యో పాపంలో పడిపోయామే, లేదంటే అనుకోకుండా ఏదో సమస్య ఇరుక్కుపోయాం అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కృప ద్వారా మనల్ని బలపరుస్తాడు. ఆయన కృప ఎంత శక్తివంతమైనదంటే, ఎంత ఆందోళనకరమైన ఆలోచనలో ఉన్నా కానీ, విచారంలో ఉన్నా కానీ, ఏం చేస్తుంటే ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. మనం పడిపోయాం అనుకుంటాం, లేదంటే ఆత్మీయంగా కానీ, లేకపోతే ఫిజికల్గా, లేకపోతే హెల్త్ పరంగా మనము వీక్ అవుతాము, అలా ఏ విషయంగా నువ్వు పడిపోయినా సరే ఆయన కృప ఏం చేస్తుందంటే నిన్ను బలపరుస్తుంది అన్నమాట. ఇక్కడ 13వ వచనానికి వస్తే నీతిమంతుల కష్ట దినములు పోగొట్టే వారికి నెమ్మది కలుగజేయదు. దేవుడు ఏం చేస్తాడంటే మనకి కలిగిన కష్ట దినములను పోగొట్టి, మన కీడు అనుభవించిన ఏండ్ల కొలది, శ్రమ అనుభవించిన ఏండ్ల కొలది దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తృప్తిపరిచి సంతోషపరుస్తాడని చెప్పి దేవుడు చెప్తాడనమాట. అంటే ఎంతకాలం మనం ఇలా బాధపడాలా, దేవుడు నమ్ముకుంటే మనకి ఎందుకు ఈ కష్టాలు, దేవుడు చూడట్లేదా? ఇక్కడ చూడండి, ఇంకొక వచనం చూడండి, ఇదే కీర్తనలో చూడండి ఎలా దేవుడు రాయిస్తాడో. కీర్తన గ్రంథం 94వ వచనంలో చెవులు కలగజేసిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా? దేవుడు అసలు వింటున్నాడా నా ప్రార్థన, చూస్తున్నాడా? నా చెవులు కలగజేసిన దేవుడు ఆయన వింటున్నాడా? నా కళ్ళు కలగజేసిన దేవుడు చూస్తున్నాడా? అసలు నా కలిగిన కష్టాలు ఆయన అసలు పట్టించుకుంటున్నాడా? నన్ను నా ప్రార్థన వింటున్నాడా లేదా అని చెప్పి ఇక్కడ కీర్తనగారు ఎంతో బాధపడతాడు. అయితే ఇక్కడ నీతిమంతులు కష్ట దినాలను పోగొట్టే వారికి అంటే, నీతిమంతుడు యేసు రక్తం చేత ఎప్పుడైతే నువ్వు నేను ఆయన రక్తంతో కడగబడతాము, నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు ఏం చేస్తాడంటే, కొంతకాలం కష్ట దినములు అయితే వస్తాయి కానీ అవి ఏం చేస్తాడంటే పోగొట్టి ఏం చేస్తాడంటే నెమ్మది కలిగజేస్తాడు. 17వ వచనం ఏమో నా కాలు జారిన అనుకునగా నీ కృప నన్ను బలపరచుచున్నది. అంటే ఒక మంచి ఎండింగ్ అయితే ఉందన్నమాట. స్టార్టింగ్లో ఎంతో శ్రమ పడి ఉండవచ్చు, కష్టపడి ఉండవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఒక ఆయన కృప ఏం చేస్తుంది, మనల్ని బలపరుస్తుంది. కష్ట దినాలను పోగొట్టి ఏం చేస్తాడంటే నెమ్మది కలగజేస్తుంది. ఎప్పుడైతే ఆయన యుద్ధకు వస్తామో, ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణముకు నెమ్మది కలగజేస్తుంది. 19వ వచనంలో అంటే యెహోవా మనకు సహాయం చేయకపోతే, ఆయనే మన ముర్ర ఆలకించకపోతే, ఆయనే మన ప్రార్థనలు వినకపోతే, మనము శీఘ్రంగా ఏమవుతాయంటే మౌనంగా నివసించి ఉంటామేమో అని చెప్పి ఆ దావీదు ఇక్కడ కీర్తనకారుడు ఏం చేస్తాడంటే రాస్తాడు. కానీ ఎప్పుడైతే మనకు దేవుని సహాయం కలుగుతుందో, ఆయన కృప ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది, ఆయన గొప్ప ఆదరణ ఏం చేస్తుందంటే మన ప్రాణాలకు నెమ్మది కలుగజేస్తుంది. ఈ చిన్న వాక్యం దేవుని దీవించిన గాక.